కడప జిల్లా కలసపాడు మండలంలోని ఎంపీడీఓ జాన్ వెస్లీ మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లుగా ఎంపికైన వారికి ఈ నెల 5వ తేదీ నుండి 8 వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలియజేశారు. తరగతులకు గిద్దలూరు రోడ్డు స్థానిక చిత్త మనోహర్ ఫంక్షన్ హాల్ నందు ఎంపికైన ప్రతి అభ్యర్థి పాల్గొనాలని ఆయన తెలిపారు. గ్రామంలో సేవా తత్పరత, సేవా గుణం కలిగి పనిచేయాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలి, గ్రామ వాలంటీర్గా పనిచేయాలి అని ఆసక్తి కనపరిచిన వారిని అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. మన కలసపాడు మండలంలో దాదాపుగా 181 మంది వాలంటీర్స్ను సెలెక్ట్ చేయడం జరిగింది. మనకు ఎస్టీ ఫ్యామిలీస్ కలసపాడు మండలంలో లేనందువలన ఇద్దరు దరఖాస్తు చేశారు, ఇద్దరిని కూడా ఎంపిక చేయడం జరిగింది. అలాగే వికలాంగులు కూడా ఒక 5 మంది ఇంటర్వ్యూకి అటెండ్ కావడం జరిగింది, 5 మందిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ 15%, తర్వాత ఎస్టీ 6%, బీసీ 29%, మహిళలు 50%. ఈ విధంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి జియో ప్రకారంగా రిజర్వేషన్స్ అన్నీ కూడా పేద వర్గాలందరికీ కూడా ఆ రిజర్వేషన్స్ అలాట్మెంట్ చేసిన ప్రకారంగా ఇవ్వడం జరిగింది. వారికి ఈ నెల 5వ తేదీ 6వ తేదీన మేము వాళ్ళకి ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయిన వారందరినీ కూడా వాళ్ళ కాల్ అడ్రస్ పంపించి, వాళ్ళ మెసేజ్లు పంపించి 5, 6 తేదీల్లో మండల పరిషత్ సభాభవనంలో స్థలం లేనందువలన, ఇబ్బందిగా ఉన్నందువలన అక్కడ చిత్త మనోహర్ వారి కళ్యాణ మండపంలో 2 బ్యాచ్లు చేసి, ఆ 2 బ్యాచ్ల వాళ్ళకి కూడా మండలంలో సెలెక్ట్ అయినటువంటి ఎంఆర్పీస్ 6 మందిని తీసుకొని మరి కడపలో రేపు కొన్నాడు ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడికి వచ్చిన తర్వాత 5, 6 ఇక్కడ గ్రామ వాలంటీర్లు అందరికీ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా బోధించి వాళ్ళకి తర్ఫీలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గ్రామ వాలంటీర్లుగా మంచిగా పనిచేయాలనేటువంటి ఉద్దేశం కలిగి వాళ్ళు ట్రైనింగ్ రావాలని కోరుతున్నాము. ట్రైనింగ్ ఎవరు మిస్ కాకూడదు, ఎందుకంటే ఈ ట్రైనింగ్ మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ప్రభుత్వం వారు. వారు ఎలా పనిచేయాలి, ఏ పనులు చేయాలి, ఎలా మసలుకోవాలి, ఏ విధంగా సెక్రటరియట్కు అనుసంధానం కావాలి, ఏ విధంగా పనులు చేయాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను ఏ విధంగా పాటించాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను ప్రజల్లోకి వారు కేటాయించినటువంటి 50 కుటుంబాలలో ఏ విధంగా వారు వెళ్ళి ఏ విధంగా వారు సేవ చేయాలి, ఏ విధంగా పనిచేయాలి అన్నటువంటి అన్ని విషయాల గురించి కూడా రెండు రోజులు ట్రైనింగ్ కార్యక్రమంలో అన్నీ కూడా చెప్తారు, నేర్పిస్తారు, నోట్స్లో వాళ్ళు రాసుకోవాల్సి వస్తుంది. ఇంపార్టెంట్ విషయాలు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు, నవరత్నాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమాన్ని కూడా పేద ప్రజలకు వారు కేటాయించినటువంటి 50 ఇళ్ళకు కూడా తీసుకుపోయి చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళకు పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి సేవా తత్పరత కలిగినటువంటి గ్రామాలందరూ కూడా తప్పకుండా ప్రభుత్వ జీవన నిబంధనలో పనిచేయాల్సి ఉంటుంది. ఎవరైనా నిర్లక్ష్యంగా కానీ డ్యూటీ చేయకుండా కానీ ఎవరన్నా వేరే విధంగా ఉన్నట్లయితే వారిని ప్రభుత్వం నుంచి నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి వాలంటీర్ల ఎంపిక పత్రంలో వాళ్ళకు తెలియపరుస్తున్నాము. ఎంపిక పత్రంలోనే కండిషన్స్ అన్నీ కూడా పెట్టి ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాము, అలాగే వాళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డు ఇస్తాము, వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాము. కాబట్టి ఈ నెల ఆగస్టు నెల 5, 6 తేదీల్లో తప్పకుండా అందరు హాజరయ్యి ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇందులో ఎటువంటి రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు, ఎటువంటి రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలు లేవండి. ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగానే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూలు పిలిచాము, అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకు రమ్మని పిలిచాము, నోటీస్ బోర్డులో వేసాము వాళ్ళ పేర్లు, తర్వాత వాళ్ళని అందరినీ పిలిచి అందరికీ మార్కులు వేయడం జరిగింది, పారదర్శకంగా సెలెక్ట్ చేయడం జరిగింది.